నాగ్పూర్కు చెందిన స్లమ్ సాకర్ సంస్థ వ్యవస్థాపకుడు సోషల్ వర్కర్ విజయ్ బార్సే బయోపిక్గా మార్చి నాలుగో తేదీన జుండ్ అనే సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో విజయ్ బార్సేగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు విజయ్ బార్సే నాగ్పూర్లోని హిస్లాప్ కాలేజీలో పీఈటిగా పనిచేసేవారు రెండు వేల ఒకటిలో ఒకసారి కాలేజీ పని మీద బయటకెళ్లిన విజయ్ వర్షం పడుతుండటంతో ఒక చెట్టు కింద నిల్చున్నాడు అప్పుడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు పిల్లలు పగిలిపోయిన బకెట్ ని కాలితో తన్నుతో ఫుట్బాల్ ఆడటం గమనించాడు కొన్నాళ్ళ పాటు రోజు ఆ చెట్టు కింద నిల్చొని పిల్లల్ని గమనిస్తూ ఉండేవాడు వాళ్ళంతా వ్యసనపరులని నేరాలు చేసేవారని అప్పుడు తెలిసింది ఫుట్బాల్ పట్ల వారికి ఉన్న ఇష్టాన్ని గమనించాడు అయితే పిల్లలు సరైన వసతులు లేక విరిగిన బకెట్ కవర్లతో చుట్టిన బంతిని తన్నుతూ ఆడటం చూశాడు ఆ ఆట పట్ల పిల్లల ఇష్టాన్ని గమనించి విజయ్ ఫుట్బాల్ను బహుమతిగా ఇచ్చాడు ఆ పిల్లలు అంచనాలకు మించి క్రీడల్లో ప్రతిభ చాటారు అప్పటి నుంచే మురికివాడ పిల్లల్లో ఆనిమిత్యాలు ఉంటారని గ్రహించాడు మురికివాడ పిల్లల కోసం మైదానాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫిట్నెస్ పాఠాలు కూడా నేర్పించాడు మురికివాడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేశాడు దాదాపు నూట ఇరవై ఎనిమిది జట్లు ఈవెంట్లో పాల్గొన్నాయి మురికివాడలో నివసించే పిల్లలకు శిక్షణ పునరావాసం అందించడానికి సాకర్ అకాడమీని ఏర్పాటు చేశాడు దాతలెవరూ కూడా ముందుకు రాకపోవడంతో తన సొంత ఖర్చులతో దీన్ని భరించాడు రెండు వేల ఏడులో విజయ్ బార్సే అతని జట్టు దక్షిణాఫ్రికాలో జరిగే హోమ్లెస్ వరల్డ్ కప్కు ఆహ్వానించబడింది కానీ ఆ పిల్లలంతా వివిధ నేరాలు చేసిన కేసుల్లో ఇరుక్కున్నవారు వీరిపై పోలీస్ కేసులు ఉన్నాయి దీంతో విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాస్పోర్ట్ రాకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కి అందుకోసం తన నాలుగు ఎకరాల భూమిని భార్య బంగారాన్ని తాకట్టు పెట్టాడు ఆ డబ్బుతోనే విమాన టికెట్లు జెర్సీలు షూలు ఫుట్బాల్ కిట్లు కొని పిల్లల్ని దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి వారిని ప్రపంచకప్ బరిలో నిల్చోబెట్టాడు ఇక్కడ వారికి నెల్సన్ మండేలాను కలిసే అవకాశం లభించింది విజయ్ బార్సేపై చేయి వేసి నువ్వు గొప్ప పని చేస్తున్నావు అంటూ నెల్సన్ మండేలా అభినందించారు రెండు వేల పన్నెండులో సచిన్ టెండూల్కర్ విజయ్ బార్సేను రియల్ హీరో అవార్డుతో సత్కరించారు రెండు వేల పదిహేడులో అమీర్ ఖాన్ సత్యమయ్య అయితే టీవీ షోలో అతని కథ చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా బార్సే పేరు మారుమోగిపోయింది అయితే ఈ ఫుట్బాల్ టీంని కొంతమంది గొర్రెల మంద హిందీలో జుండ్ అంటూ ఎకతాలు చేసేవారు అవేమీ పట్టించుకోకుండానే కేరళ తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ ఇలా మొత్తం ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది పిల్లలకు ఫుట్బాల్ నేర్పించి రెండు వేల ఐదు వందల టీముల్ని మహారాష్ట్ర టోర్నమెంట్కు నూట ఇరవై ఎనిమిది టీముల్ని జాతీయ స్థాయికి ఇరవై ఐదు టీముల్ని హోమ్లెస్ వరల్డ్ కప్కి పంపాడు విజయ్ది ఇంత స్ఫూర్తిదాయకమైన జీవితం కనుకే ఆ క్యారెక్టర్లు నటించడానికి ఇష్టంగా ముందుకొచ్చారు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు సాయిరాట్తో జాతీయ పురస్కారం సాధించిన నాగరాజ్ మంజుల దర్శకుడు ఈ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా చూసిన అమీర్ ఖాన్ సినిమా అద్భుతంగా ఉందంటూ ఇందులో నటించిన పిల్లల ఎమోషన్స్ను గురించి చెప్తూ కళ్ళల నుంచి ఉబికి వస్తున్న కన్నీలను టీషర్ట్తో తుడుచుకుంటూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం